మల్లికార్జున్ ఖార్గే గారు కాంగ్రెస్ ఆల్ ఇండియా అధ్యక్షులు వారు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి నన్ను ఆహ్వానించారు చాలా సంతోషం మా పాత మిత్రులందర్నీ మరోసారి కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం బీజేపీ అతి పెద్ద తప్పు చేసింది ఒక ఉజ్జమ నాయకురాలుగా పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ ఆడబిడ్డగా 25 ఏళ్ళు నా రాజకీయ ప్రస్థానం తెలంగాణ కోసం నా లైఫ్ ని సాక్రిఫైస్ చేసి కమిట్మెంట్ తో నా ప్రజలే నాకు ముఖ్యం నా రాష్ట్రమే నాకు ముఖ్యం అనే కమిట్మెంట్ తో నా 25 ఏళ్ళని పని చేసుకుంటూ వచ్చాను అలాంటిది ఆ రోజు కాంగ్రెస్ విడిచి బీజేపీ లోకి ఎందుకు వెళ్ళా ఉంటే బీజేపీ మా ఉజ్జమకారులందరికీ ఒక మాట చెప్పింది కేసీఆర్ అన్న అవినీతి పరుడిని మేము లోపల వేస్తాం చర్యలు తీసుకుంటాం ఈ కుటుంబ పరిపాలన ఉండకూడదు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశం చేశాడు అని ఆ రోజు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ మా అందరి ఉజ్జమకారులకి మా లీడర్లకి చెప్పడం జరిగింది సో కేంద్రంలో మీరు ఉన్నారు తప్పకుండా మీరు మాట ఇచ్చారు ఆ మాట కట్టుబడి ఉంటారు చర్యలు తీసుకుంటారన్న నమ్మకంతో భారతీయ జనతా పార్టీలోకి మేము వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత నెలలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడుస్తుంది కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు మాకు అర్థం కాలేదు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో మాకు అర్థం కాలే తర్వాత తర్వాత మెల్లిగా అర్థమైంది నా డైరెక్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి మోడీ గారికి నేను అడగదలుచుకున్నాను నేను మోడీ గారు మీరు ఈ దేశ ప్రధానమంత్రి మీరు అవినీతికి వ్యతిరేకం మీ G20 కి ప్రెసిడెంట్ మీరు మీరు ఎప్పుడు తెలంగాణకు వచ్చినా కేసీఆర్ అవినీతి పరుడు కుటుంబ పరిపాలన అని మీరు అనేక మాటలు చెప్పేవారు వచ్చినప్పుడల్లా చెప్పేవారు ఆయన కావచ్చు అమిత్ షా గారు కావచ్చు నడ్డా గారు కావచ్చు సో ఆ మాటలు అన్నప్పుడు మేమేం అనుకుంటాం ఈ దేశ ప్రధానమంత్రి గారు వారి దగ్గర ఈ కేసీఆర్ కుటుంబం కావచ్చు కేసీఆర్ గారు చేసిన అవినీతి మొత్తం ఆధారాలతో సహా వారి దగ్గర ఉంది సో తప్పకుండా మోడీ గారు చర్యలు తీసుకుంటారు కేసీఆర్ గారి మీద అని మేము అందరం నమ్మాం ప్రతిసారి మీ అందరికీ తెలుసు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఒకళ్ళేమో ఏటీఎం అని ఒకళ్ళేమో కుటుంబ పరిపాలనని మోడీ గారేమో కేసీఆర్ పెద్ద దొంగ అని ఇలాగ అనేక మాటలు చెప్పేవారు వచ్చినప్పుడు చెప్తారు మళ్ళీ వెళ్తారు నేను ఒకటి అడుగుతున్నాను మోడీ గారు మీరు ప్రధానమంత్రి మీకు మెజారిటీ ఉంది మీరే అలయన్స్ పార్ట్నర్ మీద ఆధారపడక్కర్లేదు మీరెందుకు కేసీఆర్ మీద చర్య తీసుకోలేదు ఇంత అవినీతి మీ కళ్ళ ముందు జరుగుతుంటే మీ నోటమట ఈ మాటలు వచ్చినాయి మీరు కానీ అమిత్ షా గారు కానీ నడ్డా గారు కానీ మేము చెప్పింది కదా మీరే చెప్పారు మీరే ఒప్పుకున్నారు అలాంటప్పుడు ఎందుకు చర్య తీసుకోవట్లేదు అన్నది మా ఉజ్జమకారులు గారి ఒక డౌట్ మిమ్మల్ని ఎవరు ఆపారు మిమ్మల్ని ఎవరు ఆపలేదు మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు చర్యలు తీసుకుని ఉండొచ్చు కదా ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే మాకు అర్థమైంది ఏంటంటే మీరు ఆ సంజయ్ని పీకద్దు
ఎందుకంటే సంజయ్కిను క్యాడర్కి ఒక అండర్స్టాండింగ్ ఉంది. అది నాలుగు నెలల ఎన్నికలకు ముందు మీరు నిర్ణయం తీసుకుంటే భారతీయ జనతా పార్టీ డిజాస్టర్ అయిపోద్ది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎన్నికలు అయిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి, కానీ ఇప్పుడు తీసుకోవద్దని నేను మంచే చెప్పాను వాళ్ళకి. కానీ ఆ మాట వినలేదు. ఫస్ట్ మా దగ్గర ఏమన్నారంటే మేము ఆయన్ని మేము తీయము అన్నారు. కానీ ఆల్ ఆఫ్ ద సడన్గా ఆయన పదవిలోని తీస్తారు. అక్కడితో భారతీయ జనతా పార్టీ మొత్తం గ్రాఫ్ దిగిపోయింది, పాతాళంలోకి వెళ్ళిపోయింది. కానీ ఆ పార్టీలో ఒక నాయకుణ్ణి కేసీఆర్ మొక్క నాటినట్టు నాటాడు. మరి ఆయన నాటిన మనిషి ఎక్కడ ఏం గందరగోళాలు చేసి పార్టీలో గొడవలు సృష్టించి అధ్యక్షుల్ని దింపాలి దింపాలి అని హైకమాండ్కి పదే పదే వెళ్ళడం, ఢిల్లీ వెళ్ళడం చెప్పడం, ఢిల్లీ పెద్దలు ఆయన మాటకి కట్టుబడి తీసేయడం, ఇది జరిగింది. సో మేమేనాడు ఆ పార్టీకి అన్యాయం చేసిందో, వాళ్ళకి ద్రోహం చేస్తుందో మేము కాదు. చివరి వరకు వాళ్ళకి మేలే మేము చేస్తాం, మంచే మేము చెప్పాం. కానీ ఆ పార్టీని వాళ్ళే చేతులార నాశం చేసుకున్నారు. మంచి అవకాశం పబ్లిక్ ఇస్తే వాళ్ళకి వాళ్ళుగా దిగజారిపోయి వాళ్ళ పార్టీని వాళ్ళే భూస్థాపితం చేసుకున్నారు. మరి ఆ ఒక్క వ్యక్తి అసైన్డ్ భూములు ఏమైంది, ఆ వ్యక్తి మీద ఉన్న కేసులు ఏమైంది, అవి కూడా మీరు ఆలోచించాలి. అంటే ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి. తెర ముందు మంచి మాటలు మాట్లాడతారు, తెర వెనకాల వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇది ప్రజలు గమనించాలి. ఆ పార్టీలో కార్యకర్తలు నాయకులు వాళ్ళకు కూడా తెలియాలి. వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు పార్టీని విడిచి, ఉద్యమకారులు వెళ్ళిపోయారు కాంగ్రెస్లోకి. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఎవరు నాశనం చేయలే, ఎవరు పాతాళం తోయలే, పార్టీయే వాళ్ళకు వాళ్ళే నాశనం చేసుకున్నారు. ఇక కాళేశ్వరం దానికి వస్తే హయ్యెస్ట్ కరప్టెడ్ కరప్షన్ జరిగింది కాళేశ్వరంలో. మరి దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ ఏ చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకుంటాం తీసుకుంటాం, ఎప్పుడు తీసుకుంటారు, ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. కాలయాపన చేసుకుంటూ మేడిగడ్డ పిల్లలు కూలిపోతుంటే దాన్ని అంత లైట్గా తీసుకుంటున్నారు. ఆ ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందంటే కొన్ని గ్రామాలు మునిగిపోతే అనేక మంది ప్రజలు చనిపోతారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే మీ ఒప్పందాలు కుదుర్చుకుని మీరు అధికారంలోకి రావడానికి ఇదొక్కటే చూసుకుంటున్నారు తప్ప, ప్రజలు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ క్షేమం కోసం భారతీయ జనతా పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ ఏనాడు పట్టించుకుంది లేదు. ఇది నిజంగా మాకు బాధగా ఉంది. గత మూడు నాలుగు రోజుల నుంచి మీడియా సోదరులకు కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నా మీద చాలా ఘాటైన హెడ్డింగ్లు పెట్టారు. దేనికి పెట్టారు అంటే బీజేపీ టీఆర్ఎస్ రాములమ్మను తిట్టమని మీరు పెట్టారా చెప్పండి? తిట్టమని పెట్టారు. నన్ను తిట్టే హక్కు మీకు భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్కి ఎక్కడుందని అడుగుతున్నాను. నిజాయితీగా 25 ఏళ్ళు నేను తెలంగాణకు సేవ చేశాను, నిజాయితీగా ఉన్నాను, నేను చచ్చిపోయేంత వరకు నిజాయితీగా ఉంటాను, నా తెలంగాణ కోసం నేను పనిచేస్తాను, ఇది నా చిత్తశుద్ధి. మీలాగా కేసీఆర్ ఇచ్చే డబ్బు కోసం పనిచేసే మనిషిని కాదు, లొంగిపోయే మనిషిని నేను కాదు, ప్రజలకు లొంగుతాను, ప్రజలకు సేవ చేస్తాను. కాబట్టి కేసీఆర్ గారు బీజేపీ వీళ్ళిద్దరు కలిసి నా మీద ఘాటైన హెడ్డింగులతో ఛానల్స్లో పెట్టించారు, చాలా సంతోషం. నా గురుగారు అద్వానీ గారు, ఒక తండ్రిగా నేను ఆయన పిలుస్తాను, నేను ఆయన మాకు నేర్పింది సభ్యత, సంస్కారం, అసభ్యకరమైన భాష మాట్లాడడం కాదు. కానీ వాళ్ళ బీజేపీ దిగజారిపోయి ఒక ఉద్యమకారిని రాములమ్మని అనేక మాటలు అనమని మీ మీడియా సోదరులకు చెప్పింది, చాలా సంతోషం. మీరు నా మీద ఏమేమి ఘాటైన పదజాలాలతో ఒక హెడ్డింగులతో పెట్టారో వాటి అన్నిటి నేను దీవెనలుగా తీసుకుంటాను. నేనేం బాధపడట్లేదు, ఎందుకంటే ఇది ఒక కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో నేను శివదీక్షలో ఉన్నా. నేను ఆ శివుణ్ణి నేను కోరుకుంటున్నది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు, ఒక మంచి బుద్ధి ఇవ్వండి అని ఆ దేవుని శివుడిని నేను కోరుకుంటాను. నేను మారు, మీ జీవితంలో మీరు మారు. అవినీతిలో కూరుకుపోయారు, ప్రజలను మోసం చేయడమే తెలుసు కేసీఆర్కి. ఇవాళ బీజేపీ కూడా కేసీఆర్తో కలిసి వాళ్ళ సిద్ధాంతాలను పక్కన పెట్టారు, వాళ్ళ భాష కూడా బాగాలేదు. మీరు రాములమ్మని ఒక మహిళని ఒక ఉద్యమకారిని తిడుతున్నారంటే మీకు బహుశా మీకు ఓట్లు పడే ఆడవాళ్ళు ఓట్లు వేసేది అది కూడా పడదు.
కాబట్టి కొన్నోరు అదుపులో పెట్టుకోండి. కొంతమంది లీడర్లు కూడా కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడారు, అసభ్యకరంగా మాట్లాడారు. నోరు కంట్రోల్లో పెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడండి. లేదా మోడీ గారు చెప్పారా మిమ్మల్ని ఈ రకంగా భాష మాట్లాడమని నేను అడుగుతున్నాను. కాబట్టి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు, తెలంగాణ యావత్తు తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, మిమ్మల్ని గద్దదించుతారు. కాంగ్రెస్ పార్టీని ఈసారికి డెఫినెట్గా అధికారంలోకి తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.